ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారింది. పూట అన్నం తినకుండా ఉండొచ్చేమో కానీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. మొబైల్ ఫోన్లోనే మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ మొత్తం మొబైల్ ఫోన్ నుంచే చక్కబెడుతున్నారు. అందుకే లైఫ్ లో సెల్ ఫోన్ భాగమైంది. విద్యార్థుల నుంచి వృద్ధుల దాకా అందరూ స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు. కరోనా పుణ్యంతో అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. ఇక విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మొత్తం స్మార్ట్ ఫోన్ల ద్వారానే సాగాయి. ఇంకా కొందరు ఆన్లైన్ క్లాసులు వింటూనే ఉన్నారు. విద్యార్థుల నుంచి స్మార్ట్ ఫోన్లను దూరం చేయాలని సూచించింది యునెస్కో. ముఖ్యంగా పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్లపై నిషేధం విధించాలని అన్ని దేశాలకు పిలుపు ఇచ్చింది. దీనికి కొన్ని దేశాలు మద్దతు తెలిపాయి. మరికొన్ని దేశాల్లో ఇప్పటికే పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్లపై నిషేధం కొనసాగుతూనే ఉంది. టెక్నాలజీతో విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థుల మేధో సంపత్తి దెబ్బతింటోందని హెచ్చరించింది. విద్యార్థులు సెల్ ఫోన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. చేతిలో పుస్తకాల కంటే స్మార్ట్ ఫోన్ తోనే ఎక్కువగా గడుపుతున్నారు. పుస్తకాల్లోని పాఠాల కంటే సెల్ ఫోన్ చాటింగ్లు, వీడియోస్ తోనే టైం పాస్ చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు. కొందరైతే సెల్ ఫోన్ కోసం పేరెంట్స్ తో ఫైట్ చేస్తున్నారు. అందుకే స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేయాలని యునెస్కో అభిప్రాయపడింది. విద్యార్థులు ఫోన్లను ఎక్కువగా యూజ్ చేయడంతో వారి చదువులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపింది. ఎక్కువగా స్క్రీన్ పై సమయం వెచ్చించడంతో పిల్లల భావోద్వేగాలపై కూడా ప్రభావం పడుతోందని స్పష్టం చేసింది. డిజిటల్ విప్లవం ఎంత గొప్పదైనా స్కూల్ చదువులే పిల్లలకు ఎంతో ముఖ్యమని చెప్పింది. విద్యారంగంలో సాంకేతికత 2023 పేరిట యునెస్కో విడుదల చేసిన నివేదికలో కొన్ని సిఫార్సులు చేసింది. వాటి అమలుకు ఫ్రాన్స్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ అంగీకరించాయి. డిజిటల్ విద్య విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇది విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య కమ్యూనికేషన్ పై ప్రభావం చూపుతుందని యునెస్కో అభిప్రాయపడింది. పాఠశాలలకు విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను తీసుకువెళ్లటంపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సమయంలో స్కూల్స్ బంద్ అవ్వడంతో విద్యార్థులకు ఆన్లైన్ లో క్లాసులు జరిగాయి. ఆ టైంలో విద్యార్థులకు కంపల్సరీ స్మార్ట్ ఫోన్ అవసరమైంది. క్లాసుల పేరుతో ఫోన్లోనే గంటల తరబడి మునిగిపోయేవారు. ప్రీ కరోనా తర్వాత స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్ల వాడకంతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని యునెస్కో స్టడీలో తేలింది. మంచి టీచర్లను నియమించకుండా కంప్యూటర్లు, వాటిలో రికార్డ్ చేసిన పాఠాలనిస్తే ఫలితం ఉండదని స్పష్టం చేసింది. టీచర్ల పర్యవేక్షణ లేకపోవడంతో స్టూడెంట్స్ చదువుపై శ్రద్ధ చూపటం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ టెక్నాలజీతో పిల్లల సంస్కారం, ప్రవర్తనపై దుష్ప్రభావం పడుతోందని, సైబర్ వేధింపులు పెరిగాయని తెలిపింది. అందుకే విద్యారంగంలో డిజిటల్ టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని దేశాల్లోని విద్యా ప్రణాళికవేత్తల్ని హెచ్చరించింది. చదువుకు పెద్దపీట వేస్తూ సాంకేతికతను నియంత్రించే పద్ధతులు పాటించాలని సూచించింది యునెస్కో. డిజిటల్ విప్లవం శక్తివంతమైంది కావచ్చు, కానీ ముఖాముఖి బోధన అనేది విద్యార్థులకు చాలా అవసరం. ఆ అవసరాన్ని స్మార్ట్ ఫోన్, డిజిటల్ టెక్నాలజీ, చివరకు ఏ సాంకేతికత ఎప్పటికీ భర్తీ చేయలేవని యునెస్కో తెలిపింది. కరోనా టైంలో కోట్ల మంది డిజిటల్ ఎడ్యుకేషన్ కి పరిమితమయ్యారు. అదే టైంలో ఇంటర్నెట్ కి దూరంగా ఉన్న లక్షల మంది పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారని చెప్పింది. ఇప్పటికీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొనసాగించడాన్ని యునెస్కో తీవ్రంగా తప్పుబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 4 దేశాల్లో పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని నిషేధించారు. విద్యా సంస్థల్లో సాంకేతికత వినియోగంపై చైనాను చూసి నేర్చుకోవాలని ప్రపంచానికి యునెస్కో సూచించింది. కరోనా టైంలో మాత్రమే చైనా ఆన్లైన్ విద్యను ప్రోత్సహించిందని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక విద్యార్థులు స్కూల్కే వెళ్తున్నారు. ఇక ఫ్రెంచ్ ప్రభుత్వం 2018లో ప్రైమరీ, జూనియర్, మిడిల్ స్కూళ్లలో స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించింది. విద్యార్థులు తమ పరికరాల్ని పాఠశాలలకు తీసుకురావడానికి అనుమతించినప్పటికీ వారు వెళ్లే వరకు వాటిని బయటకు తీసుకురావద్దని సూచించింది. 7 ఏళ్లలోపు పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దని, అసలు స్క్రీన్ ముందు ఉండకపోవటమే మంచిదని ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ పై ఉపాధ్యాయ సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తం చేసిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అధికారులు.
చదువులో అంతరాయాలను నివారించడానికి తరగతి గదుల్లో మొబైల్ ఫోన్లు టాబ్లెట్లు స్మార్ట్ వాచ్లను నిషేధిస్తున్నట్లు డచ్ ప్రభుత్వం జూలైలో ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. అయితే వైద్య అవసరాలు లేదా దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. మొబైల్ ఫోన్లు మన జీవితాలతో దాదాపుగా పెనవేసుకున్నప్పటికీ అవి తరగతి గదికి సంబంధించినవి కావని తెలిపారు అధికారులు. విద్యార్థులు క్లాస్ రూమ్స్ లో ఏకాగ్రతతో ఉండాలని అప్పుడే పాఠాలు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. మొబైల్ ఫోన్లు దీనికి అంతరాయం కలిగిస్తాయని అన్నారు. పాఠశాలల్లో ఫోకస్డ్ లెర్నింగ్ వాతావరణాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో ఫిన్లాండ్ ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో పాఠశాలల్లో మొబైల్ ఫోన్లను నిషేధించే చట్టాన్ని ఆమోదించింది. పాఠశాల సమయాల్లో బోధనకు అంతరాయం కలిగించే కార్యకలాపాలలో జోక్యం చేసుకోవడానికి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల అధికారాల్ని బలోపేతం చేస్తుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. పాఠశాల రోజులో సెల్ ఫోన్స్ వినియోగం వంటి సందర్భాల్లో మరింత సమర్థవంతంగా పరిమితుల్ని ప్రారంభించడానికి అవసరమైన శాసన సవరణలు చేస్తామని తెలిపింది. విద్యార్థులు బోధనపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టామని చెప్పింది. సెల్ ఫోన్లు క్లాస్ రూమ్ లోకి తీసుకొస్తే పాఠ్య అంశాలపై ఇంట్రెస్ట్ ఉండదని చెప్తున్నారు. పంతొమ్మిదిలో టాస్మానియా ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెంచేందుకు స్మార్ట్ ఫోన్లు అందించింది. విద్యార్థులు టీచర్ల మధ్య పరస్పర చర్యను ప్రోత్సహించేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పింది. బట్ కండిషన్ సప్లై అంటూ కొన్ని షరతులు పెట్టింది. ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు పాఠశాల టైమింగ్స్ లో సెల్ ఫోన్లను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్కూల్స్ కి మొబైల్ ఫోన్లు తీసుకొచ్చినా వాటిని దూరంగా ఉంచాలని కండిషన్స్ పెట్టారు. యూకేలో పాఠశాలల్లో మొబైల్ ఫోన్ నిషేధంపై ప్రతిపాదనలు చేశారు. దీనిపై పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ వినియోగ విధానాలు ఉన్నాయంటూ విద్యాసంఘాలు ఆందోళనలు నిర్వహించడంతో వెనక్కి తగ్గింది. సెకండరీ పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ విధానాలు వేర్వేరుగా ఉంటాయి. టీచర్స్ కి సంబంధించిన నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. క్లాస్ రూమ్స్ లో పాఠాలు చెప్పే సమయంలో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా ఉండేలా చూస్తారు. ఉపాధ్యాయుని అనుమతితో మాత్రమే క్లాస్ రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందిస్తే జరిగే నష్టాల్ని యునెస్కో తన నివేదికలో తెలిపింది. స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లు ల్యాప్టాప్లను క్లాస్ రూమ్స్ లో అతిగా ఉపయోగించడంతో విద్యార్థుల ధ్యాస ఏకాగ్రత దెబ్బతింటోందని వార్నింగ్ ఇచ్చింది. డిజిటల్ విద్యా సదుపాయాల వాడకంలో సగం కంటే ఎక్కువ దేశాల్లో ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేదు. సైబర్ భద్రత గురించి 5% మందికి కూడా అవగాహన లేదు. టెక్నాలజీ కారణంగా చదువు చాలా మందికి చేరువైనా డిజిటల్ అసమానతలు పెరిగిపోయాయి. డిజిటల్ టెక్నాలజీ వల్ల చదువులు మెరుగుపడ్డాయని చెప్పడానికి బలమైన అధ్యయనం ఏదీ లేదు. పాఠశాలల్లో సెల్ ఫోన్ల నిషేధంపై పలు దేశాలు కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ స్క్రీన్ పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆన్లైన్ క్లాసులతో విద్యార్థుల్లో నైపుణ్యం తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే స్కూల్స్ లో సెల్ ఫోన్స్ బ్యాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. యునెస్కో నివేదికను విద్యా నిపుణులు స్వాగతించారు. స్మార్ట్ ఫోన్ లేదా డిజిటల్ ఎడ్యుకేషన్ విద్యార్థి ఉపాధ్యాయుల ఇంటరాక్షన్ తో గోల్డెన్ మీన్ సాధించాలని అభిప్రాయపడ్డారు.